15 ఆగస్టు వేడుకలపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. తెలంగాణ సర్కార్ అధికారికంగా నిర్వహించే స్వాతంత్ర దినోత్సవ వేడుకల వేదిక ఖరారైంది. అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్ రాణిమహల్ వద్ద జెండా వందనం నిర్వహించాలని నిర్ణయించారు. ఇకపై గోల్కొండ కోటలోనే స్వాతంత్ర గణతంత్ర దినోత్సవ వేడుకల్ని నిర్వహించాలని తలపెట్టిన తెలంగాణ సర్కార్ శాశ్వత వేదికగా అట్టారా సీడీ ప్రాంతాన్ని నిర్ణయించింది. అయితే ఆ ప్రాంతం తమ అధీనంలో ఉందంటూ ఆర్మీ అధికారులు అభ్యంతరం తెలిపారు. వేదికను చదును చేసే పనుల్ని ఆర్మీ అధికారులు అడ్డుకున్నారు. ఆ ప్రాంతంలోకి ఎవరూ రాకుండా జవాన్లను పహారా పెట్టారు. శాశ్వత వేదిక కోసం తెలంగాణ ప్రభుత్వం కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధులతో చర్చలు జరుపుతోంది. మరోవైపు గోల్కొండ కోటలో 15 ఆగస్టు వేడుకలు నిర్వహించాలన్న కేసీఆర్ నిర్ణయాన్ని బీజేపీ తప్పుపడుతోంది. కేసీఆర్ నిర్ణయాన్ని వ్యతిరేకించమంటూనే ఎందుకు అక్కడే నిర్వహించాలని తలపెట్టారో స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఎందుకు చేస్తున్నావు చెప్పమంటున్నా, నువ్వు ఎందుకు షిఫ్ట్ చేసినావో చెప్పాలి, ఏ ప్రాతిపదికన చేస్తున్నావు, దీనికి సార్థ ఏంటి, నీ లక్ష్యం ఏంటి, మీ కార్యక్రమం ఏంటి, ఎందుకు చేస్తున్నావు చెప్పాలి కదా. చిన్న విషయం కాదు ఇది, ఆ పార్టీ అంతర్గత వ్యవహారం కాదు ఇది, జాతీయ ఉత్సవాలు. నేను అడిగాను కదా ఇప్పుడు, అంత క్లియర్గా చెప్పాను. అక్కడ నియంతృత్వ పాలన జరిగింది, దాన్ని అంతం పలికినందుకు జెండా ఎగరేస్తున్నావా, దాన్ని ప్రోత్సహించాలి జెండా ఎగరేస్తు, ఇవన్నీ చెప్పాలి కదా నాకు. నేనేం వద్దంటలేను, ఎందుకు చేస్తున్నావో చెప్పమంటున్నా. అటు పర్యావరణవేత్తలు సైతం గోల్కొండ కోటలో జెండా వందనం నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తున్నారు. వేడుకల కోసం జరిగే ఏర్పాట్లలో చారిత్రాత్మక సంపద దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నా ఫియర్, నా అప్రిహెన్షన్ ఏంటి, దట్ a scale of this type of Independence Day celebration will definitely entail that the contours and the terrain will be disturbed. So can you still conduct the celebration without disturbing the terrain? Then yeah, please do it. ప్రస్తుత 15 ఆగస్టు వేడుకలకు లైన్ క్లియర్ అయినప్పటికీ భవిష్యత్తులో ఎక్కడ నిర్వహిస్తారనేది ప్రశ్నార్థకంగా మిగిలింది.